హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇందూస్ క్రియేటివ్ టాక్స్ మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు జీవితం ఎలాంటిది అంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది మన జీవితంలో మనల్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయాలని చూడరాదు ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు ఒకరిని బాధపెట్టి మనం ఆనందపడటం కాదు జీవితం అంటే మనం బాధలో ఉన్నా ఇంకొకరిని సంతోషపెట్టడమే నిజమైన జీవితం అంటే కష్టపడుతూ పైకి ఎదిగేవాడికి విలువలతో కూడిన సంస్కారం అయితే ఉంటుంది ఒకసారిగా పైకి ఎదిగేవాడికి నువ్వెంత అనే అహంకారం గర్వం కూడా ఉంటుంది జీవితం అనేది భగవంతుడు ఇచ్చిన వరం నవ్వుతూ గడపాలి మనమందరం మంచి ఆలోచనలతో మంచి వ్యక్తులతో మంచి పనులతో స్నేహం చేయటమే సత్సంగము మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందమైతే లేకపోవచ్చు కానీ ఏ పని చేయకుండా మాత్రం మనం ఆనందాన్ని పొందలేము కోపం మనసులో కాదు మాటల్లో మాత్రమే ఉండాలి ప్రేమ మాటల్లో మాత్రమే కాదు మనసులోనూ ఉండాలి గొంతు పెంచడం కాదు నీ మాట యొక్క విలువను పెంచుకో వాన చినుగులకే తప్ప ఉరుములకు పంటలు పండవు అని గుర్తుపెట్టుకో ఓదార్చే మనసు కన్నా సాయం చేసే గుణమే మిన్నా ఎంత మంచి పనైనా ఆరంభంలో అసంభవమైనదిగానే అనిపిస్తుంది విలువలేని వారితో వాదించటం వాళ్ల మాటలకి స్పందించటం వల్ల వాళ్ళ యొక్క విలువ మనం పెంచటమే అవుతుంది నాలుక కత్తి కంటే పదునైనది అది రక్తం చిందించకుండానే దేనినైనా కూడా నాశనం చేస్తుంది జ్ఞాన సముపార్జనకు ప్రశాంతమైన మనస్సే ప్రధానం స్వయం కృషితో పైకి వచ్చిన వారికి ఆత్మవిశ్వాసం అయితే ఉంటుంది కానీ అహంకారం ఉండదు నీ శక్తిని నమ్ముకో కష్టపడు గెలుపు కోసం శ్రమించు గెలిచే వరకు ఇతరుల రచనల ద్వారా మిమ్మల్ని అభివృద్ధి చేసుకోవడానికి మీ కాలాన్ని వినియోగించండి ఆ విధంగా ఇతరులు ఏంటో కష్టపడి సాధించిన దాన్ని మీరు తేలికగా సాధించగలరు ఈ ప్రపంచంలో అత్యంత తేలికైన విషయం ఇతరులలో తప్పులు వెతకటం అత్యంత కష్టమైన విషయం మనలో తప్పుల్ని ఒప్పుకోవటం నిజం చెప్పకపోవడం అబద్ధం అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం ఇతరులను పరిహాసం చేయవద్దు నిన్ను పరిహసించడానికి అవకాశాన్ని కూడా ఇవ్వద్దు ధనం సంపాదించే ప్రతి ఒక్కరూ ఆశీర్వాదులు సంపాదించలేకపోవచ్చును ఆశీర్వాదులు ఎవరైతే సంపాదిస్తారో వారు కష్టపడిన దానికంటే కూడా ఎక్కువగా ధనం సంపాదిస్తారు ధనం విశ్రాంతిని ఇస్తుంది ఆశీర్వాదం సంతోషాన్ని ఆరోగ్యాన్ని మరియు ప్రేమపూర్వక సంబంధాలను ఇస్తుంది
ఎవరినైనా సంతోషపరిచే అవకాశం లభించినట్లయితే చేజారనివ్వకండి. ఎవరి ముఖంలోనైనా చిరునవ్వును తీసుకురాగలిగేది కేవలం పరిస్థాలు మాత్రమే. మనసు, బుద్ధి, సంస్కారం కూడా మీదే అయినప్పుడు మీ యొక్క సుఖదుఖాలకు మీరే బాధ్యులు. మీ యొక్క ఆలోచనలు, భావాల యొక్క బాధ్యతను స్వయాన మీరే తీసుకోవడం నేర్చుకోండి. ఎవరి స్వభావమైనా నచ్చకపోతే మనం వారిదే తప్పు అని అంటాము. అనేక జన్మలుగా ఇరువరి పరివారం, వాతావరణం, అనుభవంతో పాటు సంస్కారం కూడా వేరువేరు. తప్పు కాదు, వేరు అనేది మర్యాద, తప్పు అనేది తిరస్కారం. కేవలం ఒక్క పదంలో మార్పు సంబంధాల్లో మార్పును తీసుకువస్తుంది. ఒక వ్యక్తి మీ మనసును గాయపరిచినా ప్రతీకారంగా మీరు కూడా వారిని గాయపరచకూడదు. వారి యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడమే మానసిక పరిపక్వత. సంతోషంగా ఉన్నారు అంటే అర్థం అంతా సవ్యంగా ఉందని కాదు, తమ తమ దుఃఖాల నుండి వెలుపలికి వచ్చి జీవించడం నేర్చుకున్నారని అర్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల మంచి విషయాలు ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ లింక్ని ఫేస్బుక్ అండ్ వాట్సాప్లో షేర్ చేస్తూ ఉండండి. ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు కాబట్టి పక్కన రెడ్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మూడు ఆప్షన్స్ వస్తాయి, దాంట్లో ఆల్ ప్రెస్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ని ఎప్పుడు చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందరికంటే ముందుగానే మీరు వీడియోస్ని వీక్షించవచ్చు. సైనింగ్ ఆఫ్, ఇందూస్ క్రియేటివ్ టాక్స్.